ఏది చేస్తే ఇంకా రైతు బాగుపడతాడు, ఇంకా ఏం చేయాలనేది ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉంటారు. ఒక్కసారి రైతు అనేవాడు పని చేయకుండా ఆపేస్తే ప్రపంచం ఏమైపోతుంది అని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాం. ఉదయం లేచి నుండి రాత్రి వరకు నిరంతరం వ్యవసాయం చేస్తూ, నిరంతరం పంటను కంటి తెప్పలా కాపాడుతూ, మనకు పట్టడి అన్నం పెడుతున్న రైతులను క్షేమంగా ఉండాలని అందరూ కూడా ఆకాంక్షించాలి, ఆ విధంగా పనిచేయాలి. ఈరోజు కేసీఆర్ గారు ఒక రైతు ప్రభుత్వం, ఒక రైతుగా ఈరోజు రైతుకి అండగా ఉండేదానికి ఒక్కొక్కటి ఈరోజు గౌరవ ఎంపీ గారు గాని ఎమ్మెల్యే గారు చెప్పిన దాంట్లో రైతు కావాల్సిన కరెంటు గాని, రైతు కావాల్సిన విత్తనాలు గాని, రైతు కావాల్సిన ఎరువులు గాని, రైతు కావాల్సిన మద్దతు ధర ఇవన్నీ అందించగలిగితే రైతు అనేవాడు పుష్కలమైన పంటలు పండిస్తాడు అనేది అందరికి జగమరిగిన సత్యం. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మాత్రం మీరు పని చేస్తా ఉన్నారు. 24 గంటల కరెంటు గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? గతంలో ఎరువులు తెచ్చుకోవాలంటే ఏ విధంగా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు ఏ విధంగా మన దగ్గరికి ఎరువులు వస్తా ఉన్నాయి? మద్దతు ధర అనేది గతంలో ఎక్కడుండేది అర్థం కాని పరిస్థితి, ఎంత వీలుంటే అంత అమ్ముకునే వాళ్ళు. అలాంటిది ఈరోజు మద్దతు ధర ఇస్తూ రైతు ముంగిట్లోకి వచ్చి కొనుగోలు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. వీటన్నిటితో పాటు ఇంకా ఎంతైనా సహకరించాల్సిన అవసరం ఉంది రైతుకు అనేది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు మీటింగ్ లో చెప్తుంటారు. కాబట్టి వాళ్ళకు మేలు జరగాలంటే కొంత ధర పెంచిద్దామనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఉంటే, కేంద్రం నుండి ఒక ఆర్డర్ ఇచ్చిన వరకు ఒక్క రూపాయి మీరు పెంచినా కూడా, ఒక్క రూపాయి మీరు వడ్లకు పెంచినా కూడా మేము అసలు వడ్లు కొనడమే ఆపేస్తామని చెప్పినారు. అది చైలకు కట్టేసినట్టు చేసిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెంచలేదు, మనం పెంచనీయలేదు. ఇంకొక విషయం కూడా, మన దగ్గర పత్తి బాగా పండుతుంది, ఆ పత్తి దేశంలోనే నంబర్ వన్ ఉంటుంది అనేది ఈరోజు దేశం మొత్తం తెలుసు. సో ఆ దానికి కూడా పత్తి కూడా ఒక ఆర్డర్ తీసుకొచ్చున్నాం. ఏమనంటే పత్తి పండించిన వాళ్ళు రక్త సంబంధికులైతేనే మార్కెట్ కు తీసుకురావాలా, ఓ రైతు రైతు రక్త సంబంధికులు మాత్రమే మార్కెట్ కు తీసుకురావాలా, వేరే వాళ్ళు తీసుకురావడానికి వీల్లేదని. ఇలాంటి చట్టాల వల్ల మన వరకు వస్తే అప్పుడు ఇబ్బంది ఏంటంటే తెలుస్తా ఉంటది. ఇంకొకటి కూడా చేసినారు వాళ్ళు చట్టం, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి రైతు దగ్గర అగ్రిమెంట్ చేసుకోవచ్చట, చేసుకొని పెట్టుబడి ఇవ్వచ్చట, మళ్ళీ పెట్టుబడి ఇచ్చిన తర్వాత మళ్ళీ పంట పండింది ఆ కంపెనీలకి అమ్మలేదు. దానివల్ల రైతుకి పక్కన అమ్ముకుందామన్నా ధర బాగా వస్తుందన్నా కూడా పక్కన అమ్మలేని పరిస్థితి వస్తా ఉంటది. ఇలాంటి చట్టాలు ఉండకూడదు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.